నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ విజయ్. అసలు పులులు మనుషుల మీద ఎందుకు దాడి చేస్తున్నాయి? ముఖ్యంగా తిరుమలలో ఇవాళ ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? వరుస ఘటనలు జరగడానికి వెనుక ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? పులి మనిషి ఎదురు పడితే ఎలా ఉంటుంది? అసలు పులులు మనుషుల మీద దాడి చేయడానికి ఉన్నటువంటి మెయిన్ రీజన్ ఏంటి? దీనిపై మనతో మాట్లాడడానికి ప్రముఖ పర్యావరణవేత్త, సివిల్ ఇంజనీర్ నరసింహమూర్తి గారు మన స్టూడియోలో ఉన్నారు. నరసింహమూర్తి గారు నమస్తే అండి. తిరుమలలో జరిగినటువంటి ఘటనలు చూస్తే ఇప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా చిరుత పులుల గురించి, పులుల గురించి, క్రూర మృగాల గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి. వాస్తవంగా మనుషులు ఎదురైనప్పుడు ఈ క్రూర మృగాలు దాడులు చేస్తాయా? నిజంగా మామూలుగా ఒక మనిషి ఎదురుగా రాగానే వాళ్ళ మీద అటాక్ చేసే పరిస్థితి ఉందంటారా జనరల్గా? అంటే జనరల్గా కొంచెం ముందుకు వెళ్దాం మనం. ఈ జంతువులని డార్విన్ వర్గీకరించాడు. డార్విన్ నాలుగు రకాల కుటుంబాల కింద. ఒకటి క్యాట్ ఫ్యామిలీ, అంటే లైన్, టైగర్, చీటాస్, క్యాట్స్, పిల్లులు. ఆ తర్వాత వుల్ఫ్ ఫ్యామిలీ, వుల్ఫ్, డాగ్ ఇవి. ఆ తర్వాత రెప్టైల్ ఫ్యామిలీని స్నేక్స్ అవన్నీ. ఆ తర్వాత ఆంఫీబియన్స్ అంటే మనుషులు, ఆంథ్రోపాలజీ మనము, ప్లస్ చింపాంజీలు, కోతులు అవన్నీ. అయితే వీటిలోని పులులు వేరు, చిత్తపులులు వేరండి. ఆ రెండు సెపరేట్ ఫ్యామిలీస్. పులిచి క్రూరముఖం అరణ్యానికి రాజు సింహము, పులే. ఈ చిరుత పులి అంటారు, పెద్ద పులి అది, టైగర్. వెస్ట్ బెంగాల్, రాయల్ బెంగాల్ టైగర్ అంటారు అది, అది వైట్. ఈ చిరుత పులి అనేది చాలా సన్నపటి జీవి. ఇది చాలా ఫాస్టెస్ట్ యానిమల్ అమాంగెస్ట్ ఆల్ ద మీకు క్రూయల్ యానిమల్స్లోని ఇది చాలా ఫాస్టెస్ట్ యానిమల్. కానీ త్వరగా అలిసిపోతుంది, చిన్న గుండె ఇది. బట్ పులి చెట్లు ఎక్కలేదు, కానీ ఈ చిరుత పులి చెట్టు ఎక్కగలదు. దీనికి ఒక అడ్వాంటేజ్. అయితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ తిరుమల అడవుల్లోకి ఎందుకు వచ్చాయంటే, మీకు మొన్న మనం డిస్కస్ చేసాం, ఈ పులులకి దగ్గరలో నల్లమల అభయారణ్యం ఉంది, పులుల అభయారణ్యం. ఈ మధ్యన ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుండి లేకపోతే చట్ట ప్రకారం పులుల అభయారణ్యం ప్రకటించిన తర్వాత ఈ పులుల సంఖ్య పెరిగింది. దాంతోపాటు చిరుత పులుల సంఖ్య కూడా పెరిగింది. వాటి ట్రాన్స్పోర్టేషన్లో ఇవి, ఈ తిరుమలకి అభయారణ్యం ఉంది, తిరుమలకి వీళ్ళకి మన ఈ తిరుమలకి ఒక 5-6 వచ్చాయని చెప్తున్నారు వీళ్ళు, చిరుత పులులు. అయితే ఎందుకు వీటి దారి చేస్తున్నాయంటే, మెయిన్ వీటికి నీటి ప్రాబ్లం లేదు అక్కడ. పెద్ద మనకి పాప వినాశనం డ్యామ్ ఉంది కాబట్టి నీరు ఉంది. కానీ ఈ మధ్యన మీరు ఏంటంటే, జింకలకి నల్లమల్లలో కూడా పులులకి ఆహారం లేదని చెప్పి ఆ మధ్యన ఒక 200-300 జింకలను వదిలేరు. ఫారెస్ట్ డిపార్ట్మెంటే, ప్రభుత్వమే వాడికి వదిలితే వాడికి లేకపోతే ఆహారం చచ్చిపోతుంది కదా. వాడికి ఇప్పుడు వెళ్ళి ఫ్రీగా తిరుగుతుంటే వాడికి ఆహారం లేకపోతే ఏంటి? అందుకే జింకలను వదిలేరు. అంటే ప్రభుత్వం కూడా వన్యప్రాణులను రక్షించడానికి హై ప్రయారిటీ ఇస్తుంది. ఇస్తుంది డెఫినెట్గా. అందుకని పులులకి వాటికి ఇప్పుడు 4,000 పుల్లు ఉన్నాయి. అందులో 48 పుల్లు ఉన్నాయి మనకి నల్లమల అభయారణ్యంలోని, పెద్ద పులులు, పెద్ద పులులు. చిరుత పులులు మాత్రం వీడికి గణన లేదండి. కానీ ఇవి కూడా 100-150 మించే ఉన్నాయి ఇవి. ఇవి ఇవి టైగర్ ప్రాజెక్ట్, సేవ్ టైగర్ ప్రాజెక్ట్ ఉంది. కానీ మనకి సేవ్ లెప్పటి ఫ్యామిలీ లేదు. కానీ ఇది కూడా క్రూర జంతువు కింద వస్తుంది. ఇది పుల్లంత విస్తారంగా ఇది మనుషులు దాడి చేయదు. చిరుత పులి, చిరుత పులి ఎక్కువగా పొలానికి వస్తుంటే రైతులు ఇద్దరు ముగ్గురు కర్రలు పట్టుకొని కొడితే చిరుత పులి చచ్చిపోతుంది. ఆ మధ్యన కర్నూలు జిల్లాలో పట్టుకుని కొట్టేశారు, దాన్ని చచ్చిపోయింది కూడాను. చిరుత చిన్న జీవి, అంత పెద్దది ఏం కాదు. పొడవుగా ఇటీవల కూడా ఒక వీడియో కూడా వచ్చింది, వేరే ఒక రైతు కూడా అదే విధంగా తన మీద దాడి చేసినటువంటి, దాన్ని కొట్టి చంపేశారు. కట్టేసి వెనక బైక్ మీద కట్టుకొని మరీ నేరుగా తీసుకెళ్లి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. ఎందుకంటే చిరుత పులి అంత పెద్ద పులి అంత కాదండి. ఇది పొడవుగా ఉంటుంది. ఇది ఇట్ కెన్ రన్ ఫాస్ట్ కాబట్టి వెయిట్ తక్కువ. బిగ్ క్యాట్ అంటారు, బిగ్ క్యాట్ అని. కాకపోతే ఇప్పుడు మొన్న వచ్చిన దానికంటే జింకల పార్క్ ఉండేది కదా, ఈ మధ్యన జింకల్ని కోవిడ్ తర్వాత వదిలేశారు ఈ టీటీడీ వాళ్ళు. ఈ జంకల గురించి బహుశా వచ్చి రా ఉండొచ్చు. తర్వాత మీరు అన్నారు చూసారా ఈ పిల్లని ఎందుకు చెప్పారని. ఆ రోజు 8 గంటల తర్వాత వీళ్ళు ప్రవేశించారండి. ఆ రోజు ఆ నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు 8 గంటల తర్వాత పిల్ల ముందుకెళ్తున్నది. ఒక 40-50 మైళ్ళ దూరంలో పిల్ల పరిగెడుతూ వెళ్తుంటే తల్లిదండ్రులు వెనక ఉన్నారు కాబట్టి ఆ టైంలో అది క్రాస్ అవుతూ దానికి అడ్డు వచ్చింది కాబట్టి పిల్లని తీసుకెళ్ళిపోయింది. అంతేకాని మనుషుల్ని తినాలి అనేది దానికి ఏం లేదండి. అది ఏం, ఆ పిల్లని తినలేదు. అది వెళ్ళింది, ఆ పిల్లని చంపేసింది, అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. సపోజ్ అదే కానీ ఆకలి మీద ఉండి తినాలంటే మొత్తం ఆ మాంసం తినిందరు కదా. కానీ మామూలుగా పులులు కానీ చిరుత పులులు కానీ మనిషి రక్తం మాత్రమే తాగుతాయి, లేదంటే జంతువుల మీద కూడా ఆ మెడ భాగంలో అటాక్ చేసిన తర్వాత ఆ ఫ్లష్ మాత్రమే అవి తీసుకుంటాయి అని అంటారు. అంటే పులులకి ఒక ఏంటంటే, మనం అంటే రక్తం మరిగిన పులి మనుషుల్ని ఒకసారి మనిషిని కానీ మనిషి రుచి మరిగిన పులి వదలదు అంటారు. కానీ శాస్త్రీయమైన ఆధారాలు లేవండి. కాకపోతే ఏదైనా సరే పులి ఎంత పెద్ద జంతువుని చంపినా వాటి ఇప్పుడు సింహం ఉంటాయి, ఏనుగును చంపినప్పుడు ఆ గుండె దగ్గర ఉండే ఈ వీపు దగ్గర ఉండే ఒక లాగితే అక్కడ వజ్రాలు ఉంటాయట, రక్తనాళాలు అదే తినేసి మిగతా అంతా వదిలేస్తుంది. మిగతా ఈ నక్కలు అవి వెళ్తాయి. అలాగే పులి కూడా ఓన్లీ ఫ్లష్ గుండె ఎక్కువగా తింటుంది, ఫ్లష్ తింటుందని విన్నాను తప్ప మొత్తం అంతా మళ్ళీ మన్నాడు వచ్చి అలా దాచుకో తినడం ఉండదండి. అది కావలసిన తినేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ పాప ఫోటో కూడా అంటే మామూలుగా మీడియాలో ఎక్కడ కూడా బయట చూపించకూడదు కాబట్టి
చూపించలేదు. కానీ చూస్తే కూడా ప్రత్యక్షంగా అదే విధంగా తల భాగం మీద ఎక్కువగా అటాక్ చేసినట్టు. అంటే ఎప్పుడైనా వాళ్ళకి ఏదండి మీకు అటాక్ చేసినప్పుడు ఏం చేసండి, పులిని చంపాలంటే పెద్ద ప్రాబ్లమే లేదండి. ఇక్కడ మీద ఉన్న రెండు దంతాలు, కింద రెండు దంతాలు, ఈ గోల్డ్ కట్ చేస్తే ఇట్ విల్ డై ఆన్ ఇట్స్ ఓన్. ఒక నెలలు చచ్చిపోతుంది. ఎందుకంటే దాని వేటాడే ఈ ముఖ్యంగా ఈ గోల్డ్ పంజా, అంటే ఐదుగా ఉండే గోల్డ్ ఈ పళ్ళు. అది క్రూర జంతువు, ఇప్పుడు మనిషి కూడా క్రూర జంతువు అండి, అంటే మాంసాహారి. ఆ పళ్ళు అనమాట, అది ఏం చేస్తుంది, ఎక్కువగా పేకని పట్టుకుంటాయండి. పేక పట్టుకొని రెండు గంటలు దిగిందంటే మనం చచ్చిపోతాడు మనిషి. సో అవి ఎక్కువగా ఏంటంటే ఇలా రావడంతో మనిషికి మీకు బాతులు పట్టుకోవాలంటే నెక్కను పట్టుకుంటే కానీ అది అది అలాగే మనిషిని చంపాలంటే వాళ్ళకి నెక్, ఆ నెక్కను పట్టుకో ఆ పిల్లని ఏంటి ఆ ఒంటరిగా పరిగెడుతున్నది. ఎనిమిది ఎప్పుడు జనాలు పలసగా ఉన్నారు, అది అది క్రాస్ అయ్యే టైంకి పిల్ల అక్కడికి వచ్చింది. కరెక్ట్గా పిల్లని పట్టుకుంటే తీసుకెళ్ళిపోయింది కొంత దూరం. ఈ లోపల అలికిడి రాకలా ఉంది, వెళ్ళిపోయింది అది. అంతేకాదు తినాలి అనే దీంతో అన్నట్టుగా అక్కడ అక్కడ సీన్ చూస్తే అట్లా లేదు. కాకపోతే ఒక చిన్న పిల్లకి పులి ఏముంది, అది గట్టిగా పంజాత విసిరితే చచ్చిపోతుంది ఆ పిల్ల. ఏముంది మనమే గట్టిగా కొట్టి చచ్చిపోతుంది కాబట్టి ఆ విధంగా చచ్చిపోయింది. కానీ కాకపోతే ఎందుకు చీటాలు వచ్చాయంటే అవి ఆహారం గురించి, జంకల గురించి. అది మెయిన్ ఏంటంటే మనం అడవిలోకి వెళ్తున్నాం. అడవి ఇప్పుడు అడవి వాట జనావాసం అంటే మందండి, మన ఊళ్ళు అండి, మనం ఉండే గ్రామాలు. అడవి అన్నది పులులు, సింహాలు, జింకలు వీటికి ఉండే ఆ ప్రాంతం వాటి ఇళ్ళు అవి. మీరు అక్కడికి వెళ్ళి మనం అక్కడే వేటాడి, అక్కడ పూర్వం క్రూరంగా ఈ రాజులు వాళ్ళు వెళ్ళి పులులు వేటాడేవాళ్ళు. మనం వెళ్తున్నాం వాటి ఆవాసానికి, వెళ్తున్నాం మన ఆవాసానికి రాలేదు. సపోజ్ అవి రోడ్ల మీదకి వచ్చాయి అనుకోండి, అప్పుడు అన్న చెయ్యో పుల్లు వచ్చిందని. బట్ ఇక్కడ అంటే అది అక్కడ అడవి, అది తిరుపతి కొండ అనేది కొండ మీద ఉంది కానీ చుట్టూ అభయారణ్యం అది తిరుపతి తిరుమల అని. ఆ అరణ్యంలోకి మనం నడుస్తున్నాం కాబట్టి అక్కడ పులులు తిరగడం, జింకలు తిరగడం, ఇవన్నీ కోతులు, ఎలుగుబంట్లు, ఇది సర్వసామాన్యం. అది అక్కడ కొత్తగా వచ్చాయండి. కానీ చిన్న నరసింహమూర్తి గారు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎలుగుబంటి కూడా మనుషుల మీద దాడి చేస్తే చాలా క్రూరంగా చేస్తాయి, అటాక్ కూడా చేయడం అనేది, అలాగే మనుషులు కూడా చనిపోతారని. ఇక్కడ ఎలుగుబంట లేదంటే చిరుతపుల, ఈ రెండింటిలో ఏది దాడి చేసింది అనేది మీద కొంత డౌట్ కూడా ఉన్నింది. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు అవును ఇది ఎస్ చిరుతపులే అటాక్ చేసిందని అప్పుడు స్పష్టమైంది. అయితే చిరుతపులి డేంజరా లేదంటే ఎలుగుబంటి డేంజరా? చిరుతపులి డేంజర్ అండి. చిరుతపులు ఎందుకంటే ఎలుగుబంటి అండి, ఎలుగుబంటికి గోల్డ్ తప్ప అది క్రూరజ అదే పళ్ళుతో చంపేసే రకం కాదు. ఎలుగుబంటి ఏంటంటే అది మనుషులు పట్టుకొని ఇట్ టేక్స్ టైమ్. చిరుతపులు ఎలా కాదు, ఇది జంప్స్ గట్టిగా రెండు పళ్ళు దిగితే చాలా చచ్చిపోతారు మనం. సో చిరుత చాలా డేంజర్ అండి. ఇది చిరుత కాకపోతే కెమెరా లేవు, అక్కడ రికార్డ్ అవ్వలేదు. తర్వాత ఏంటంటే దాని అది అది ఆ పళ్ళు దిగిన విధానం అవన్నీ చూసి చిరుత అన్నారు. ఆ తర్వాత వీళ్ళకి అక్కడ అంత మునుపు రెండు రోజుల ముందే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపించారు చిరుతలు. కాబట్టి పులు అనుకున్నారు, మొదట ఒకటి అనుకున్నారు తర్వాత రెండో పులు అని. అందుకే బోన్లో పెట్టగానే అదే దారిలో క్రాస్ అవుతున్నది. అది వాళ్ళు ఏమిటి చెప్పారు, 1 నుంచి 7 కిలోమీటర్ లోపునే ఇవన్నీ, ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం లోపునే ఈ పులు తిరుగుతున్నాయి. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర క్రాస్ అవుతున్నది అది. అందుకే అక్కడ బోను పెట్టగానే అక్కడ అదే టైగర్ మళ్ళీ అందులో చిక్కుపోయింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ టిటిడి హై లెవెల్ కమిటీ ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు భక్తులకి కర్రలు ఇస్తున్నాము. ఒక్కొక్క భక్తుడికి ఒక కర్ర ఇచ్చారు. ఇవాళ కొంచెం పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని 100 కర్రలు కొంతమందికి ఇచ్చారు. తర్వాత రేపటి నుంచి కూడా కొన్ని 1000 కర్రలను ఆర్డర్ చేస్తున్నారు. అవి వచ్చాక కూడా అందరికి కూడా ఇచ్చే పరిస్థితుంది. అంటే ఈ కర్ర పట్టుకొని మనిషి వెళ్ళినంత మాత్రాన ఒకవేళ నిజంగా పులి ఎదురొస్తాయి, అంటే మనం చిరుతపల్లి ఎదురొస్తాయి లేదా ఎలుగుబంటి ఎదురొస్తాయి, అవి భయపడతాయా? అంటే నేచురల్ అండి. ఇప్పుడు మీరు మనం ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు పూర్వం దండం దశగుణం భవేత్ అంటారు. అంటే ఒక కర్ర 10 ఉపయోగాలు. కర్ర పాము మనం బయటికి చీకట్లో వెళ్ళామంటే మీ చేత ఆయుధం ఉండాలి ఏదో ఒకటి. ఇప్పుడు కుక్క ఉందండి, మీరు కర్ర పట్టుకుంటే మీరు వాక్ చేసినప్పుడు ఒక కర్ర తీయండి, మీ దగ్గర రాదు. అంటే నేను అనేది ఒక పులో ఒక ఎలుగుబంటో ఈ క్రూర మృగాలు, ఈ మృగాలు మనిషి పోతూ ఉన్నాడు, పోతూ ఉన్న టైంలో కర్ర పట్టుకొని ఉన్నంత మాత్రం భయపడే. ఆ చిరుత పులి, పులి, సింహం అవి భయపడవు కర్రకే. నా ఉద్దేశంలో కర్ర అంటే ఏదో ప్రస్తుతానికి ఏదో అటాక్ చేయడానికి చిన్న ఉపయోగపడుతుంది. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు వాళ్ళు మొన్న కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఆల్రెడీ కాంటాక్ట్ చేసాము, ఈ ఫెన్సింగ్ వేసే విషయంలో వాళ్ళు ఒక కమిటీ మాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, అది తేలిపోతుంది. ఇప్పుడు ఏంటి గాడ్స్ని పెడుతున్నా ఉన్నారు ప్రతి 1 కిలోమీటర్కి ఇద్దరు వేసి, అలాగే గుంపులు పెడుతున్నారు, వెనక రో పార్టీ ముందు ఒక రో పార్టీ అన్నారు, 2 రో పార్టీలు నడుస్తుంటాయి. అలాగే 6-3 గార్డ్స్ కూడా, 6-3 గార్డ్స్ తర్వాత 8 గంటల తర్వాత కొన్నాళ్ళు దాకా మేము రాత్రిపూట మేము సంచారం నిషేధించాము. ఇది వాళ్ళు చెప్పారు, ఇవి కరెక్ట్ కాదు. ఈ కర్ర అది శాస్త్రీయంగా అది కరెక్ట్ కాదు. ఎందుకు పులు కర్రలకు భయపడవు, అది మనిషి మీద ఒకసారి దూకి కరిచినప్పుడు కర్ర ఏం చేస్తుంది, అది మనిషి ప్యానిక్ అయిపోతాడు కర్రలతో అడ్డుకోవడం అది ఏం లేదు. తుపాకీలు అయితే పచ్చకని, తుపాకీలు అయితే పుల్లు చంపడం నిషేధం అలా అయితేను. కాబట్టి మనిషి గొప్పవాడా
పులి అంటే ఒక రకంగా ఒక ఎవరు అంటే బ్యాలెన్స్ చేయాలంటే మనం చూస్తే ఇద్దరు ఒకవేళ ఎదురైతే మనిషి ఏ విధంగా తప్పించుకోగలడు, అలాగే పులి ఏ విధంగా అటాక్ చేయొచ్చు. ఏమండి, ఎదురెదురు పడితే పులి సింహం చాలా భీకరమైనవండి, మనిషి ఏమీ కాదు. మనం పుల్లు చంపాలంటే ఏం చేస్తుంటారు, పూర్వం రాజులు వాళ్ళను చెట్టెక్కి దొంగతనంగా తుపాకీ పెట్టుకొని మాటు వేసి లేకపోతే పెద్ద గొయ్యి తవ్వి దాని మీద ఆకులు కప్పి దొంగతనంగా లేకపోతే క్రూయల్గా దాన్ని చంపాలి తప్ప దాన్ని తెలియకుండా అవి వాటికి తెలివితే అట్లా ఉండవు. అవి వస్తాయి అక్కడ ఎదుర్కొంటే ఒక మనం సపోజ్ బోన్లు ఎందుకు వెళ్ళిపోయిందండి, బోన్లో ఒక చిన్న జంకను పెడతారు లేకపోతే ఒక కూర ముక్కలు పెడతారు ఎలకని పట్టుకున్నట్టు బోను ట్రాప్ అనమాట. దాన్ని ట్రాప్ చేసి అది మామూలుగా తెలియకుండా దానిలో ఆకులు వేస్తారు, ఏదో అనుకో లోపలికి వెళ్ళగానే టక్కున తలుపు పడిపోతుంది. ఇలా చేయాలి తప్ప దానికి ఎదురుగడు పెడితే అది మీకు మీరు దాన్ని ఏమీ కాదు, మీకు అసలు జీరో. దాని శక్తి ముందు సింహం ఏంటంటే ఎరువును చంపేస్తుంది అది సింహం. అలాగే మీరు చాలా సందర్భాలు కూడా చెప్తుంటారు మనిషి యొక్క బొటన వేలు చాలా పవర్ఫుల్ అంటారు, ఎట్లా ఏంటంటే ఇతర జంతువులతో పోలిస్తే అంటే ఆంథ్రోపాలజీ ఏంటంటే మనిషి వై మ్యాన్ ఈజ్ వెరీ సూపర్ స్ట్రాంగ్ అంటే ఆంథ్రోపాలజీ ఏమిటి చెప్పిందంటే మనిషికి ఇప్పుడు అన్నిటికీ మనకి 5 వేళ్ళు ఇలా అమర్చారు దేవుడు. ఈవెన్ కోతి కూడా మన ఫ్యామిలీయే కానీ వాటికి ఇలా ఉంటాయి వేళ్ళు. సో అవి కర్ర పట్టుకోలేవు. మనకేంటి దేవుడు ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఇచ్చాడు కాబట్టి ఈ బొటన వేలు అన్నది ఏంటంటే ఈ గ్యాప్ ఈ వేళ అమెరికా మనిషిని ప్రపంచాన్ని తుపాకీని పట్టుకొని అంటే ఇది ఉండాలి. అందుకే పూర్వం దొంగలకి ఈ వేలు తీసేవాళ్ళు. అంటే ఇది లేకపోతే మీరు ఎందుకు పనికిరారు జీరో. ఈ వేళ అమెరికా మనిషిని సుప్రీం చేసింది, తుపాకీ కనిపెట్టాడు. తుపాకీతో మన పుల్లి సింహాలు అనుకుంటేస్తున్నాం మాడు. ఒకసారి తుపాకీ కనిపించిన తర్వాత అలాగే బాణాన్ని కూడా బాణం ఏదైనా ఇది లేకపోతే యూ కెనాట్ బాణం తీయలేరు. కాబట్టి బొటన వేలు మనిషిని స్ట్రాంగ్గా చేసింది. ఈ బొటన వేలు మనకి ఆంథ్రోపాలజీ ప్రకారం మనిషిని సుప్రీం చేయడానికి మన వేళ్ళ అమెరికా. అందుకే ఎప్పుడైనా మనం థమ్స్ అప్ అంటాం వేళ్ళు అంటే ఇది మన మనిషి గొప్పతనం ఈ వేలు. అందుకే పూర్వం శిక్షలు కూడా ఈ వేలు తీసేవాళ్ళు. అందుకే ద్రోణాచార్యుడు మీరు చెప్పినట్టు ఏకలవ్యుడిని ఆ బొటన వేలే కోరాడు, ఇంకోవేళ కోరలేదు. ఎందుకంటే వాడికి పనికిరాడు ఇంకా విలుడు, వాడు ఎంత బలిచుడైనా పనికిరాడు. భీముడు ఉన్నాడు గత పట్టుకోవాలంటే ఇది ఫింగర్ ఉండాలి. అలాగే కళ్ళు కూడా కళ్ళు కూడా కళ్ళు మిగతా వాటికి ఏంటంటే ఈ ఈ ముక్కు పెరిగి వెనక్కి ఉంటాయి కళ్ళు కాబట్టి ఈ కన్ను చూసి ఈ కన్ను చూడలేదు ఈ కన్ను. కానీ మనసుకి సమతలంగా ఉండి రెండు కళ్ళు ఒకే ఆబ్జెక్ట్ చూడకాడు మనం 3D లో చూస్తాం మనిషిని. మీ వెడల్పు కనిపిస్తుంది, మీ పొడవు కనిపిస్తుంది, ఎత్తు కనిపిస్తుంది, అంటే 3D లో చూడగలం. విజన్ క్లియర్గా ఉంటుంది మన మన ఫేస్ కి ఎదురుగా ఏదైతే ఉందో అన్ని కనిపిస్తుంది. తర్వాత ఒకటి జంతువులకు అలా కనిపిస్తుంది, జంతువులకి జంతువులు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆవు ఉంది అనుకోండి, పుల్లు ఉంది అనుకోండి, ఇలా ముక్కు ఉండి ఇటు ఇటు కన్ను ఉంటుంది, ఈ కన్ను ఇటు చూస్తే మరి ఈ కన్ను ఇది అడ్డేస్తుంది. సో పర్టికులర్గా ఒక డిస్టెన్స్ లో ఉంటే మాత్రమే కనిపిస్తుంది దూరం కనిపి అవి కూడా 3D లో కనిపిస్తామండి. ఒక్కనే చూస్తుంటుంది, రెండో కన్ను చూడడానికి ఇది అడ్డేస్తుందండి. ఎంత మీరు యాంగిల్ చూసినా దిస్ ఈస్ సో లార్జ్ ఈ ఐ కెనాట్ ఆ యాంగిల్లోకి రాదు. తర్వాత ఇంకోటి మిగతా జంతువులు వాటికి తేడా ఏంటంటే చాలామంది సినిమాలో చూపిస్తున్నారు ఎర్రటి చీర కట్టుకున్న హీరోయిన్ ఎద్దు వెంట పెట్టి కాదండి, అది కలర్ బ్లైండ్నెస్. ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్ అన్నీ కలర్ బ్లైండే, రంగులు పోల్చలేవు. ఒక మనిషే పోల్చగలడు రంగులు. మరి ఎందుకంటారు అంటే రెడ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు కానీ మన వాళ్ళు ఏదో మన తెలుగు సినిమాలో చూపించినట్టు ఎర్ర చీర కొట్టడం హీరోయిన్ ఏమో చాలా సంఘటనలు కూడా జరిగాయి కదా. కానీ మనకి శాస్త్ర ప్రకారం ఆల్ యానిమల్స్ ఆర్ కలర్ బ్లైండ్, రంగుల్ని దే కెనాట్ విజువలైజ్ కలర్స్. ఒక మనిషే పోల్చగలడు కలర్. మనుషులు కూడా కొందరకండి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో వాటి కలర్ బ్లైండ్ ఉన్నాడు ఉద్యోగం ఇవ్వరు. ఇప్పుడు రైల్వేలో ఉంది గ్రీన్ గ్రీన్ కలపాలి, రెడ్కి రెడ్ కనపడాలి, కొందరు కనపడవు రెడ్ గ్రీన్ కలిసిపోతుంటాయి. కాబట్టి కలర్ బ్లైండ్ టెస్ట్ చేస్తారు ముందే ఉద్యోగానికి ముందు. కలర్ బ్లైండ్లో కానీ వాడు ఫెయిల్ అయితే వాడు ఉద్యోగం ఇవ్వరు, కంటే టెక్నికల్ జాబ్స్. సో రైట్ అంటే మనిషిని అయితే ఎదురు పడితే మాత్రం కావాలనైతే మాత్రం చిరుతపుల్లు అనేవి దాడు చేయాలి. ఏదైనా ఒకటండి ఏదంటే మన మనకి శాస్త్రీయ దీని ప్రకారం అవి అవి భయపడతాయి మనుషులకి రక్షించుకోవాలనుకుంటే. ప్రతివాడు ప్రతి జీవి తన రక్షించుకుంటాయండి, తన పిల్లల్ని రక్షించుకుంటాయి. ఆంథ్రోపాలజీ ప్రకారం ఎవ్రీబడి తన జీవిని తనని తన కుటుంబాన్ని తన పరివారాన్ని రక్షించుకోవాలని. తనకు ఎదురు వచ్చింది ఆ పిల్ల పట్టుకెళ్ళిపోయింది అంతే, అది అది జింకైనా దానికి మనిషి అయినా మనిషి వీడిని తినాలి లేకపోతే తినకూడదని కాదు. దానికి ఎదురుగా ఆ టైంకి బ్యాట్లాక్ ఏంటంటే వెన్ ద చేటా ఈజ్ క్రాసింగ్ దట్ పాత్ ఈ అమ్మాయి కరెక్ట్గా వెళ్ళింది వాళ్ళ అమ్మాయి. అందుకే దూరంగా ఎడవద్దు అంటారు, పిల్లలు పట్టుకోమంటున్నారు వీళ్ళు ఈ టీటీడీ వాళ్ళు వెతుకోమంటున్నారు. వదిలేస్తే పిల్లలు పరిగెడుతుంటారు ముందు, వీళ్ళు జనరల్గా పిల్లలు ముందుకు వెళ్ళిపోయి పరిగెడుతుంటారు. ఆ తొందరలో వెళ్తే ఆ టైంకి క్రాస్ అయింది దొరికింది పిల్ల, అప్పుడు వాళ్ళ నాన్న అక్కడ ఉన్నా పట్టుకెళ్ళిపోయినా పట్టుకెళ్ళిపోవచ్చు. అయితే ఒక గుంపు ఉంటే మాత్రం భయం మీద పారిపోతుంది, గుంపు ఉన్నప్పుడు అటాక్ చేయదు, కష్టం వాళ్ళకి. అది థ్యాంక్ యూ సో మచ్ నరసింహమూర్తి గారు. ఇది అనలిస్ట్ అలాగే పర్యావరణవేత్త నరసింహమూర్తి గారు చెప్తున్నట్టుగా పులులు కానీ చిరుతపులు కానీ సహజంగా ఎక్కడ కూడా ఒంటరిగా ఉన్నటువంటి వారి మీద దాడి చేస్తే, గుంపులుగా ఉండేటువంటి వారి మీద దాడి చేసే పరిస్థితి లేదు. అయితే టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయం మీద, కర్రలు పట్టుకొని వెళ్ళాలి అనే నిర్ణయం మీద కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికి కూడా అయితే అదొక రక్షణగా మాత్రమే కొద్దిమేర మాత్రమే ఉపయోగపడుతుందని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.